ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగనే సంఘానికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఇంటింట సువార్త సేవా పరిచయ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే గత అరవై సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రిక ద్వారా ప్రతి ఇంటిని దర్శించి యేసు ప్రభు దేవుడు ఆయన ద్వారా మోక్షం ఉందని సువార్త ప్రకటించే దర్శనం కలిగినటువంటి పరిచర్య ఇంటింట స్వార్థ సేవా పరిచర్య అయితే ఈ పరిచర్య పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో దైవజనులు డాక్టర్ జాక్ మెకాలిస్టర్ గారు వారు అప్పటికే ప్రపంచంలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ప్రపంచ వాంగ్మయ సేవకుడిగా వరల్డ్ లిటరేచర్ క్రుసేడర్లో ప్రపంచంలోనే సువార్త ప్రకటిస్తూ ఉండేవారు వారికి భారతదేశం గురించి ఒక దర్శనం ఉండేదట వా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గృహానికి నేను సువార్త అందించాలి ఆయన కొన్ని సంవత్సరాలు ప్రార్థించి పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ రెండో తారీఖున భారతదేశంలో ఉన్న కొన్ని నగరాల్ని దర్శించి ఆ నగరాలలో ఈ దర్శనాన్ని వారికి తెలియజేశారట అప్పుడు కొంతమంది ఈ యొక్క ప్రతి ఇంటికెళ్ళి సువార్త ప్రకటించే దర్శనాన్ని విని ఇది జరిగేది కాదు మా దేశంలో ముప్పై మూడు వేల కోట్ల దేవులు దేవతలు ఉన్న ఈ దేశంలో వెళ్ళి ప్రతి ఇంటిని సువార్త ప్రకటించాలంటే ఇది జరిగేది కాదు అని అన్నారట అప్పట్లో సికింద్రాబాద్ కార్యాలయం సికింద్రాబ్యాడ్కి ఆయన వచ్చి గుడ్ న్యూస్ ఆ సంఘం అని సంఘం ఒకటి ఉండేది ఆ సంఘంలో డాక్టర్ బిఏ ప్రభాకర్ గారిని కలుసుకున్నారట వారితో ఈ దర్శనాన్ని పంచుకున్నప్పుడు వారిద్దరు కలిసి ఒక గదిలోనికి వెళ్ళి మత వార్తలో చెప్పండిన రీతిగా భూలోకమందు వేటిని ఇద్దరు కలిసి బంధిస్తారో పరలోక మందు నేను బంధిస్తాను ఇద్దరు కలిసి వేటిని మీరు రిలీజ్ చేస్తారో నేను చేస్తానన్న మాటను వారు ఎత్తిపట్టి దేవుని దగ్గర ప్రార్థించిన తర్వాత వారిద్దరు కలిసి ఇట్ కెన్ బి డన్ ఇది జరిగి తీరుతుంది భారతదేశంలో అని ప్రార్థనాపూర్వకంగా పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో డాక్టర్ జాక్ మెకాలిస్టర్ గారు డాక్టర్ బిఏ ప్రభాకర్ గారు కలిసి ఈ పరిచర్ని ఇద్దరు మిషనరీలతో ప్రారంభించారండి బ్రదర్ జోబ్ తను చనిపోయాడు మొట్టమొదటి మిషనరీగా అలాగనే బ్రదర్ హానోక్ తను కూడా ఒక ఆరు నెలలు అవుతుంది చనిపోయి ఇలా ఇద్దరితో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఈనాడు భారతదేశంలో పదిహేను వందల పైచీల మిషనరీలు భారతదేశమంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి వెళ్ళి యేసు ప్రభు దేవుడని ప్రకటించే ఒక దర్శనము కలిగినటువంటి పరిచరులో మేము ఉన్నామని మీకు మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఇప్పటికి దరిదాపుగా అరవై సంవత్సరాల నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఇయర్స్ నుంచి భారతదేశంలో పరిచరు చేస్తూ ఉన్నాం అయితే ఈ అరవై సంవత్సరాలు ఏమి చేశారయ్యా అని ఒక ప్రశ్న మీకు రావచ్చు అరవై సంవత్సరాల నుంచి భారతదేశంలో చివరింటి దీక్ష పది సంవత్సరాల పథకం కల్వరి పథకం అన్నటువంటి ఒక పథకం ద్వారా ఆ అంతిమ దీక్ష ఒక పథకం ద్వారా భారతదేశంలో ఇప్పటికి మూడు సార్లు ఒక గుడిసె దగ్గర నుంచి రాష్ట్రపతి బంగ్లా వరకు కరపత్రిక ఇచ్చి యేసు ప్రభు దేవుడు అని చెప్పడం జరిగిందండి ఒక గుడిసె దగ్గర నుంచి రాష్ట్రపతి బంగ్లా వరకు అప్పట్లో మా సీనియర్స్ సేవకులు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా స్వార్థ చెప్పి బైబిల్ ఇచ్చారు వారు తేరేటి విందును మా మిస్టర్లకు ఏర్పాటు చేశారు ఆ చరిత్ర ఈనాడు ఇండియా ఎవరి క్రూస్టైడ్ ఈ సెంట్రల్ ఆఫీస్ మా సికింద్రబాట్లో ఉందండి అక్కడ వారి యొక్క ఆ ఫొటోస్ను మేము చూసి ఈరోజు మీకు మేము చెప్పగలుగుతా ఉన్నాం పిల్లరా మా సీనియర్ చేసిన పరిచర్య అలా మూడు సార్లు భారతదేశం అంతా ప్రతి ఇంటికి స్వార్థ ప్రకటించాం ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారయ్యా అని ఒక ప్రశ్న మీకు రావచ్చు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఎనిమిదో సంవత్సరం వరకు ఐకోస్ ప్రణాళిక ఐకోస్ అంటే అది ఒక గ్రీక్ పదం అండి దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే దానిని యూనిట్ అంటారు దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే సముదాయము అంటారు సముదాయం అనగా కుటుంబం ప్రపంచంలో ఉన్న ఏ కుటుంబం కూడా ఏసు ప్రభు దేవుడు తెలియకుండా మరణించకూడదు ఇది మా దర్శనం ప్రపంచంలో ఉన్న ఏ కుటుంబం కూడా ఏసు ప్రభు దేవుడు అని వినకుండా తెలియకుండా చెప్పకుండా మరణించకూడదు ఆ దర్శనంలో ఇప్పుడు మేము ఇండియాలో భారతదేశంలో ఐకోస్ ప్రణాళికలో పరిచయం చేస్తూ ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో దర్దాపుగా రెండు నూట ఇరవై ఐదు మంది ఫుల్ టైమ్ సేవకులు ఉన్నారు వారంతా కూడా మిషనరీలుగా వారికి నియమించబడిన గ్రామాలలో పట్టణాలల్లో నగరాలలో వారి వారి పరిధి ప్రకారం సువార్తను పాటించుకుంటూ సిస్టమేటిక్గా ముందుకు వెళ్తూ ఉంటారు అయితే మేము ఈ పరిచర్లో మా మిషనర్లు ఎదుర్కొంటున్న కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను మొట్టమొదట ఉదయ కాలశమలో ఆరున్నర కళ లేచి వారి కాలకృత్యాలు తీర్చుకొని సైకిళ్ళు తీసుకొని ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు సైకిళ్ళు తొక్కుంటూ ఆ ఒక గ్రామానికి వెళ్తారు ఆ గ్రామ పొలిమేరలో సైకిళ్లను భద్రపరుస్తారు పూర్వకంగా ఆ గ్రామం లేక అడుగు పెడతారు అడిగిపెట్టి మొట్టమొదట ఒక గుమ్మం వెళ్ళి అమ్మా మేము రావచ్చా అయా రండా అమ్మా ఇది యేసుప్రభు పత్రిక ఏసుప్రభు నమ్ముకుంటూ మోక్షం దొరికిద్ది మన పాపాలను క్షమించే దేవుడు ఆయనే నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు మూడే మూడు మాటలు నాకు చెప్పేది ఈలోపు అమ్మ ఏసు ప్రభు అనగానే మా మీద కేకరిచ్చి ఊసిద్దండి మా మీద కేకరించి ఊసిద్దండి నేను లైవ్గా జరిగిన విషయాలు మీకు చెప్తున్నాను ఇంటింటి స్వార్థ సేవలు మా మీద కేకరించి ఊసిద్ది ఉమ్ము తుడుచుకుంటాం అమ్మ వందనాలు థ్యాంక్ యూ సో మచ్ మీకు చాలా వందనాలు అంటాం పక్క గృహానికి వెళ్తాం అదే గృహంలోకి వెళ్ళి గుమ్మము తట్టి ఆ అమ్మకు ఇదే మూడు మాటలు చెప్తాం ఆ అమ్మ మా మీద కుక్కలను విడిచిపెట్టిద్దండి ఆ కుక్కలు వచ్చి రెండు కాళ్ళతో ఆగిపోయాయి అది నాకు జరిగిన అనుభవాన్ని చెప్తున్నాను ఒక పైనర్ క్రూసేటర్ స్థాయి నుంచి ఈరోజు నీ స్థాయి వరకు నేను వచ్చాను నేను అనిపించిన సంగతి మీకు చెప్తున్నాను రెండు కుక్కలు అలా ఆగిపోయాయి ఇంటి యజమాని అంటుంది కుక్క కుక్క నువ్వు వాళ్ళని కరవా కుక్కను తెరుతుందండి ఇంటి యజమాని కుక్క అలా ఆగిపోయింది భయంతో మా దగ్గర ఉన్న సంచి బైబుల్ సంచిని పత్రికల సంచిని అడ్డు పెట్టాము అలా రెండు కళ్ళ తాగిపోయి నాలుగుతో గాంట్రిస్తూ ఉంది కుక్కల బారుచి దేవుడు తప్పించాడు మరలా మూడో ఇంటికి వెళ్ళాం మూడో వ్యక్తికి ఇదే మూడు మాటలు చెప్పాం ఆ వ్యక్తి అంటుంది అయ్యా ఏసు ప్రభు గొప్ప దేవుడు అంట కదా ఆయన ద్వారా మోక్షం ఉందంట కదా నేను ఎప్పుడో ఎక్కడో విన్నాను ఆ దేవుడి గురించి నాకు చెప్పగలరా మా ఒళ్ళు పులకించిపోయిందండి మా ఒళ్ళు పులకించిపోయింది ప్రభువా రెండు ఇంట్లల్లో అవమానం స్వార్థ రిజెక్షన్ తిరస్కరించారు మూడో ఇంట్లో ఆసక్తి కనపరిచారు ఆహ్వానించారు మా కుటుంబంలో పదమూడు సంవత్సరాల నుంచి మా ఆడబిడ్డ దురాత్మ శక్తులతో బాధపడుతుంది ఆమెకు మీరు స్వార్థ చెప్పి స్వస్థత ప్రార్థన చేయగలరా స్వస్థత ప్రార్థన చేయగలరా ప్రియా దేవుని బిడ్డలారా సంతోషంగా గృహంలోకి వెళ్ళాం ముప్పై రోజులు వారిని ఫాలోఅప్ చేశాం వారికి స్వార్థ ప్రకటించాం బైబిల్ గందం నుంచి వారి డౌట్లను వారి ఆలోచనలను ఏసు క్రీస్తు నామం పెట్ట బోధించాం వారింట్లో పదమూడు మంది రక్షించబడి బ్యాప్తిస్టును తీసుకున్నారు పదమూడు మంది రక్షించబడి బ్యాప్తిని తీసుకున్నారు నెల్లూరు జిల్లా కావలనగరం నగరం సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చిలో దానిని మేము అక్కడ వారికి అప్పచెప్పి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయాం ఇది జరిగినటువంటి ఆ యొక్క సేవలో ఒక లైవ్ టెస్ట్ అని మీకు నేను చెప్తున్నానండి అది మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఒకవైపు తెలంగాణలో మేము చేస్తున్న పరిచర్య ప్రతిరోజు మమ్మల్ని తిట్టిన వారు కొట్టిన వారు అవమానించిన వారు రాళ్ళతో తరవని వారు లేరు ప్రాణభయంతో దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను ఉదయకాల సమయంలో సంచి తగిలిచుకొని పత్రికలు తీసుకొని గ్రామాలకు వెళ్తే మరలా తిరిగి మా ఇంటికి వచ్చి మా మిషనరీలు కుటుంబాల్లో చూస్తారు అని నమ్మకం లేదండి మీకు ఇవ్వబడినటువంటి మాసపత్రికలో ఫీల్డ్ ఆర్టికల్స్ నేను రాస్తూ ఉంటాను చూడండి తెలంగాణలో మన తెలంగాణలో కొన్ని జిల్లాలలో నేను ఊరి పేరు చెప్పను ఆ ప్రాంతాలకు వెళ్తే ఆ ప్రాంత పొలిమెరలో ఊరి ఎంట్రన్స్ ఉన్న బోర్డు తెలుసా మా ఊరిలో క్రైస్తవులు లేరు మా ఊరికి మీరు రావద్దు ఇంకా కొన్ని గ్రామాలలో మా ఊరిలో క్రైస్తవులకు ప్రవేశము లేదు ఏం చేయాలండి ఎక్కడ ఉన్నాం మాకే కొన్ని కొన్నిసార్లు ఆలోచన కలిగింది ఎక్కడ ఉన్నాం మేము భారతదేశంలో ఉన్నామా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా అని ఆలోచన చేస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో గత అరవై సంవత్సరాల నుంచి అనేక మంది మిషనరీలు ప్రాణత్యాగం వారి యొక్క జీవితాన్ని చేసి చేసిన రెట్టడైపోయిన మిషనరీలు పరిచరలో ఉన్న మిషనరీలు ఇంటింటి స్వార్థ సేవలో తెలుగు రాష్ట్రాలు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్తే చాలా తక్కువ వ్యతిరేకతలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతాలకు వెళ్తే మా మిషనరీలు ఆ విశ్వాసం ఇచ్చే ఆదిత్యాన్ని స్వీకరించలేక నమస్కారాలు పెడుతుంటారు వారి ఆకార వికారాలు మారిపోతాయి నెల రోజులు గోదావరి జిల్లాలో ఉంటే అటువంటి ప్రేమ ఆ జిల్లాలో అదే తెలంగాణలో మా మిషనరీలు పది రోజులు రెండు రోజులు మూడు రోజులు భోజనాలు భోజనాలు లేక వారు పడుతున్న స్ట్రగుల్ భయంకరమైన స్ట్రగుల్ అండి ప్రియా బిడ్డలారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ రాష్ట్రంలో ఒక సువార్త మిషనరీ సువార్త ప్రకటిస్తుంటే తనను పట్టుకేరి అతన్ని బంధించి మూడు రోజులు చీకటి గదిలో ఉంచి నాలుగో రోజులో వారు భయపడి అతనికి ఏమైనా అయితే మన ఊరికి శాపం తగిలిద్దానని భయపడి వదిలేశారు ఆ గ్రామంలో రెండు వందల మంది రక్షించబడి ఈనాడు ఒక సంఘం ఏర్పడది గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుంచి దడేల్లా గ్రామం తండిబాడి ప్రాంతంలో ఇటువంటి పరిస్థితుల మధ్య స్వార్థ సేవ జరుగుతుంది పిల్ల ఇంటింటా స్వార్థ మిషనరీలు గ్రామాలలో పరిచయం చేస్తున్నారు ఇదంతా ఇదంతా కేవలము మీ ప్రార్థనలు మీ సహాయ సహకారాలను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజున పొలంలో మిషనరీలు పరిచయం జరిగిస్తున్నారు గ్రామాలకు వెళ్తున్నారు సువార్త ప్రకటిస్తున్నారు ప్రాణాలకు తెగించి పరిచర్లో ఉన్నారంటే అది కేవలము మీ ప్రార్థనలు మమ్మల్ని కాపాడుతున్నాయి అని మీకు నేను జ్ఞాపం చేస్తున్నాను అంటున్నారా ఇంటి సువార్త పరిచర్య ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే రంగారెడ్డి జిల్లా పరిగి మండలం గంగన్నపేట గ్రామం ఇంకా కొన్ని పరిసర ప్రాంతాలు ఉన్నాయి మహబూబ్నగర్కి ఆ రంగారెడ్డి జిల్లా మధ్యలో స్వార్థకు వ్యతిరేకమైన దళ దళాలని తరిమిది చేసే కేంద్రాలు ఉన్నాయి ఆ కేంద్రాల మధ్య సువార్తకు వెళ్ళారు గంగన్నపేట గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామంలో ప్రదర్ ఇమ్మానియల్ ఎంపాల్ ఇద్దరు మిషనర్లు స్వార్థ ప్రకటించారు ఆ ఊరంతా మూడు వందల నలభై ఆ గృహాలని వారు ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రకటించి వెళ్ళిపోయారు పక్కన ఒక లంబాడి తండ్రికి వెళ్ళారు ఈలోపు ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ లేచి ఎవరు ఈ కరపత్రికలు పంచారని ఎంక్వైరీ చేసి పక్కన గ్రామంలో ఉన్న ఆ లంబాడి తండ్రులు ఉన్న ఇద్దరు మిషనర్లు పట్టుకొని ఈ గంగన్నపేటకి తీసుకొని వచ్చి ఉదయకాల పదకొండున్నర నుంచి వారిని పట్టుకొని హింసించి రాళ్లతో కొట్టి రకరకాల పరిస్థితులు వారిని హింసించి రక్తాలు కారుతూ స్లోహులు కోల్పోయి వారిని వారి పడిపోతే వారి మీద వేడి నీళ్ళు తీసుకొచ్చి పోసి వారిని హింసించి సాయంకాలం ఏడు గంటలప్పుడు ఒక విలేకర్ చూసి అరే వారిని మీరు చంపమాకండ్రా ఈ ఊరికి శాపం అంటే వారిని వదిలిపెట్టండి లేకపోతే ఈ ఫోటోలు నేను పబ్లిష్ చేస్తానంటే వారి దళనాయకుని పిలిపించి వారి మీద వేడి నీళ్ళు పోసి ఒక గులకరాలను తీసుకొని వారు ఉరుకుతూ ఉంటే ఆ రాళ్లతో కొట్టి వారిని తరిమేశారు ప్రియా దేవుని పెట్టలే ప్రాణభయంతో రోడ్డు మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ఆ సర్వీస్ వ్యాన్లో పట్టుకొని మా దగ్గర డబ్బులు లేవయా ఈ విధంగా జరిగిందని ఆ రక్తాలతో ఆ షట్లతో అలాగలు వచ్చి పరిగిలో వచ్చాక వారి ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడి ఇప్పుడు వారు మొన్న రాయలసీమలో తొమ్మిది నగరాలకు స్వార్థ ప్రకటించే మిషన్ విజన్లో వారు పరిచయం చేసి ఇప్పుడు వారు ప్రాంతాల్లో పరిచయలు కొనసాగుతూ ఉన్నారు ఇలా ఇంటింటి స్వార్థ సేవ అరవై సంవత్సరాల అనుభవాలు మేము పడ్డ కష్టాలు మా మిషనరీలు పడ్డ శ్రమ వారు పడ్డ బాధలు ఈనాడు మీకు చెప్పాలంటే రోజుల తరబడి కూడా సరిపోదని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రార్థన చేయండి ఈ అరవై సంవత్సరాలు దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు ఈ ఇరవై సంవత్సరాలు జరిగిన పరిచర్లో దేవుడు మాతో ఉన్నాడు మమ్మల్ని బలపరిచాడు స్థిరపరిచాడు వేల మందికి లక్షల గృహాలు దర్శించి లక్షల కరపత్రికల ద్వారా వేల మందిని ప్రభుత్వకి నడిపించి ఆయా సంఘాలకు అప్పచెప్పి ఈ యొక్క పరిచయలో దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడని అందుకు మేము సాక్షులమని సంఘం ఎదుట మీకు నేను జ్ఞాపం చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు తన ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించిన గాక వాక్యభాంగులకి వెళ్దాం ద బుక్ ఆఫ్ నహూమ్ నహూం గ్రంథం నుంచి చదవడిన మొదటి అధ్యాయంలో కొన్ని మాటల్ని మనం జ్ఞాపం చేసుకుందాం ఈ యొక్క మూడు అధ్యాయాలు అలానే తీసి ఉంచండి ఒకటి రెండు మూడు అధ్యాయాల్లో ఈ అధ్యాయాల గురించి కొన్ని మాటల్ని మనం జ్ఞాపం చేసుకుందాం పేజీ నెంబర్ ఏడు వందల తొమ్మిది ఏడు వందల అరవై తొమ్మిది పాత నిబంధన ద బుక్ ఆఫ్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రకృతి దేవుని మాట వింటుంది మృగాలు పక్షులు కూడా దేవుని మాట వింటాయి మనిషి మాత్రం ఎప్పుడు ఎదురు చెప్తూనే ఉంటాడు కుడికి వెళ్ళమంటే ఎడమకు వెళ్తాడు ఎడమకు వెళ్ళమంటే కుడికి వెళ్తాడు ఈ పాపభూయిష్టమైన లోకములో మానవుడు దేవునికి ఎప్పుడు వ్యతిరేకే ఎప్పుడు వ్యతిరేకే బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే దేవుడు ఆకాశ పక్షులను దేవుడు వాడుకున్నాడు ఒకరోజు కాకిని పిలిచాడు కాకి కాకి నా భక్తులైన ఏలియా ఏ కాకిగా ఉన్నాడు అతనికి నీవు రొట్టెలు మాంసము తీసుకెళ్లి ఇవ్వాలి సుమా అన్నాడు కాకి ఏమన్నదండి మాకు దొరక మేము నీ భక్తుని మేము పోషించాలా అన్నదా కిమ్మనకుండా దేవుని మాటను తూచా తప్పకుండా పాటించి ఒక రోజు రెండు రోజులు కాదు ఒక భక్తుడైనటువంటి దేవుని భక్తుడి పోషణకు కారణమైంది కాకి ఆకాశపక్షులు దేవుడు మృగాలు పిలిచాడు నా భక్తుడైన దానియాల్ని సింహ గృహాల్లో పడేస్తున్నారు అతను సుమా అన్నాడు సింహం ఏం చేసిందంటే దానియాలతో స్నేహము చేసినట్లుగా కామెంట్రీ గ్రంథాల్లో రాయబడి ఉన్నది అది దేవుని బిడ్డలారా ప్రకృతి సృష్టి దేవుని మాట వింటుంది కానీ మనిషి మాత్రం ఎప్పుడు ఎదురు చెప్తూనే ఉన్నాడు దేవుడు ఐగిప్తులో బానిసలు ఉన్నటువంటి ఆ ఇస్రాళ్ల ప్రజల్ని ఆయన చేసుకున్న ప్రజల్ని ఆయన నియమించిన ప్రజల్ని కానాలు దేశానికి నడిపించడానికి మోసాలు పంపించి నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో మేలులు చూశారు ఉపకారములు చూశారు కార్యాలు చూశారు అద్భుతాలు చూశారు ఎన్నో చూశారు మర్చిపోయారు దేవుడు మరలా మోషే నాయకత్వం తర్వాత యహోశువాను ఏర్పాటు చేసుకున్నాడు యోహోశువా ద్వారా మేలు కార్యాలు పొందారు మరచిపోయారు పనలా దేవుడు ఎవరు నియమించాడండి న్యాధిపతులను నియమించాడు న్యాధిపతుల ద్వారా దేవుడు తీర్పు తీర్పిచ్చాడు హెచ్చరికలిపించాడు అయినా వినలేదు మానవుడు తర్వాత దేవుడు మనుషులు ఎవరిని కోరుకున్నారు రాదులు కావాలని కోరుకున్నారు దేవుడు రాధుని ఇచ్చాడు ద్వారా హెచ్చరించాడు అయిపోయింది చివరిగా దేవుడు ఎవరిని పంపించడమా ప్రవక్తలను పంపించాడు ప్రవక్తలు వెళ్ళారు ప్రవక్తలు పలికారు ప్రవక్తలు బోధించారు హెచ్చరించారు దర్శనాల్ని తెలియజేశారు ఆ ప్రవక్తల మాటలు కూడా వినలేదు మలాకి గ్రంథంలో ఒకటి రెండు మూడు అధ్యాయులు మీరు చూస్తే ఫైనల్గా ఒక డిబేట్ పెట్టాడు దేవుడు నేనేం చేశాను మీరేం చేశారు మీరేం చేశారు నేనేం చేశాను కూర్చోబెట్టి మాట్లాడాడు అయినా మనిషి వింటున్నారన్నమాట వింటలే దేవుడు ఒకటి చెబుతుంటే ఇంకోటి చెబుతుంటే మూడు అధ్యాయం మీరు చదవండి ఒకటవ అధ్యాయం మలాకిలో ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు వాళ్ళు ఆ లొంగట్లే తల వంచట్లే ఆ మేము చేయలేదా పొంగుతున్నారు తానే నేను వెళ్ళిపోతున్నా మీ దగ్గర నుంచి అన్నాడు వెళ్ళిపోయాడు మందురాలు మూతవేయబడ్డాయి పాత నిబంధన మలాకి గన తర్వాత క్రొత్తనే మందిన మతార్తకు నాలుగు వందల సంవత్సరాలు ఒక డార్క్ పీరియడ్ వచ్చింది ఆ డార్క్ పీరియడ్లో ఈ ప్రదరైన సందును పోడ్చడానికి ఆయనే భూలోకానికి వచ్చాడు అన్న ప్రవచనం నెరవేరి మత ఐదవ జ్యంలో ప్రత్యక్షపరుచుకున్నాడు ఏప్రిల్ రాశి పత్రికలో సిలివాము రాని పైన వేలాడువాడు శాపగ్రస్తునన్న మాటలు నెరవేర్చి శాపగ్రస్తునయ్యాడు అలా నిన్ను నన్ను ఆయన కొంటే నిన్ను నన్ను రక్షించుకుంటే నీ రక్షణను ఎలా కాపాడుకుంటున్నావు ఈరోజు నా అంశం ఏంటంటే మనకి ఇవ్వబడిన రక్షణ మనం ఎలా కాపాడుకుంటున్నాం లంటు దినాల్లో విశ్వాసాన్ని పరీక్షించుకుంటే మనము విశ్వాసాన్ని పతురు పెట్టుకుంటే మనము విశ్వాస జీవితంలో మన జీవితాన్ని దేవునికి దగ్గరగా జీవించడానికి నలభై రోజులు నియమించుకున్న నీవు నేను మన రక్షణను ఎలా కాపాడుకుంటున్నామండి మన రక్షణ ఎలా కాపాడుకుంటున్నా బైబిల్ గ్రంథంలో నవహుం గ్రంథంలో ఒక పట్నాన్ని గురించి స్పెసిఫిక్గా దేవుడు ముగ్గురు ప్రవక్తలను పంపించాడు త్రీ ప్రాఫిట్స్ అండి ఏంటి పట్నం ఎందుకు ఈ పట్నాన్ని దేవుడు అంత ప్రేమించాడు అసలు ఈ పట్న స్థితిగతులు ఏమిటి కొన్ని విషయాలు కృతంగా చూసి చూసుకొని మనం ముందుకు వెళ్దాం చూడండి ద బుక్ ఆఫ్ నవహుమ్లో చూసినట్లయితే చక్కటి మాటల్ని ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఏమంటున్నారంటే మొదటి అధ్యాయం రెండవ వచ్చినాం యహోవా రోషము గలవాడై ప్రతీకారము చేవాడు యహోవా ప్రతీకారము చేయును ఆయన మహోగ్రత గలవాడు యహోవా శత్రువుల ప్రతీకారము చేయును ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు ఆయన మొదటి అధ్యాయం రెండవ వచనంలో ఆయన చాలా కోపంగా ఉన్నాడు అన్న మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉగ్రత కలిగి ఉన్నాడు ఏంటి ఆ రీజన్ ఏంటి నిర్మాకాండ ముప్పై నాలుగు వచ్చిన ఆరో వచ్చిన మీరు తర్వాత చదవండి నిర్మాకాండ ముప్పై నాలుగు ఆరు ఏడు ఎనిమిది వచనాలు చదివితే ఆయన వెయ్యి వేల తరముల వరకు కృప చూపించేవాడు ఆయన కనిక్రమ గల దేవుడు అటువంటి కనికరము గల దేవుడు ప్రేమ గల దేవుడు క్షమించే దేవుడు ఆదరించే దేవుడు దయ చూపించే దేవుడు ఈ నహూ గ్రంథంలో మొదటి రెండవ వచనంలో మహావక్రత కలిగి ఉన్నాడు ఏంటది ఈ నహూ గ్రంథాన్ని రెండవ రాకడకు సిద్ధపాటు కలిగిన గ్రంథము అంటారు రెండవ రాకడకు సిద్ధపాటు కలిగిన గ్రంథము ఈ నహూ గ్రంథాన్ని మనల్ని మనం విమర్శించుకుంటే గ్రంథము అంటారు మనల్ని మనం విమర్శించుకుంటే గ్రంథము మనల్ని మనం విమర్శించుకొని మనల్ని మనం సరిచేసుకొని మనల్ని మనం బేరిజి వేసుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న విశ్వాసులుగా మనం ఇంకా బలపడతాము అన్న మాటలు కూడా ఈ యొక్క గ్రంథాన్ని గురించి వివరించబడి ఉన్నది పిల్లరా దేవుడు ఈ యొక్క నగర పట్నాన్ని గురించి దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడండి మొదటి అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు నినివే నగర పట్నాన్ని ప్రజలను తీర్పు తీరుస్తున్నాడు ఏంటి ఆ తీర్పు ఏమైంది ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు చూద్దాం కొన్ని వచనాలు చూద్దాం మొదటి అధ్యాయము పదకొండు వచనం చూడండి మొదటి అధ్యాయం పథకం వచ్చి ఇనివే యోహో మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని ఒక బోధించి వాడు ఒకడు నీలో నుండి బయలుదేరినాడు దేన్ని వ్యర్థమైన వాటిని ఈరోజు మనం బోధలు వింటున్నాం కదా ఒక ఆయన బోధ చేస్తున్నాడు ఆ సంఘానికి వచ్చి ప్రభు వల్లో చేయి వేస్తే సరాసరి పరలోకానికి వెళ్తాం అన్నాడు ఎక్కడ ఉందా సార్ ఈ మాట బైబుల్లో ముప్పై సంవత్సరాల నుంచి ఎవరం కృష్ణులు పనిచేస్తున్నా థియలాజికల్ స్టడీస్ అభ్యసించాను బైబిల్లో నాకు ఎక్కడ కనిపించలే మీ దగ్గర ఏదన్నా నాకు చెప్పండి ఇంకొక ఆయన అంటున్నాడు ఇంకొక ఆయన బోధ చేస్తున్నాడు దేవునికి రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తాడట ఒక ఇస్తే రెండు ఉంగరాలు ఇస్తాడట కిలో బంగారం ఇస్తే రెండు కిలోలు ఇస్తారంట వ్యాపారం చేయడానికి ఇంక ఏది అవసరం లేదు ఇది ఉంటే చాలు మనకు ఒక ఆయన బోధ చేస్తున్నాడు లేదంటారా నేను చెప్పేది కరెక్ట్ కాదంటారా మీరు వినండి అపోసరాల పౌలు తిమోతికి రాస్తే రాస్తూ ఈనాడు బోధలు ఈ విధంగా ఉన్నాయి రక్షణ గురించి చెబితే ఆ స్పీకర్ పనికిరాడు ఆశీర్వాదాలే చెప్పాలా ఆశ్రోదాల గురించే చెప్పాలా ప్రియ దేవుని ఎవరు ఇక్కడ నిర్వే నగర ప్రజలు దేవుని మీద దురాలోచన చేశారట దేవుని మీద దురాలోచన చేశారట వ్యర్థమైన వాటిని బోధించువాడు ఒకడు మీలో నుండి బయలుదేరాడు మీలో నుండి బయలుదేరాడు అసలు ఎవరు ఈ నినివే నగర పరిస్థితి ఏంటి ఎందుకు దేవుడింత ఘాటుగా తీరుపు తీరుస్తున్నాడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతున్నాడు ఏంటి పరిస్థితి చూద్దామా వంద సంవత్సరాలు ఎన్నికెళ్దాం హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ సెవెంటీన్త్ సెంచరీలో సిక్స్టీన్త్కి వెళ్ళిపోదాం హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోదాం వంద సంవత్సరాల కిందట ఇదే పట్టణానికి దేవుడు ఎవరిని పంపించాడు యోనాను పంపించాడు యోనా మొదటి గ్రంథం యోనా గ్రంథం మొదటి అధ్యాయం నహూ గ్రంథం మొదటి అధ్యాయం మీరు కంపేర్ చేయండి యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు దయా కనికరం ప్రేమ వాత్సలత నశించిపోయే ప్రజల పట్ల జాలి కలిగి ఆ ప్రజలను చూజ్ చేశాడు అదే నహూ గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే దేవుడు వంద సంవత్సరాల తర్వాత ఈ పట్నాన్ని తీర్పు తీరుస్తున్నాడు ఎందుకండి వాట్ ఈస్ ద రీజన్ చాలా బలమైన కారణాలు ఉన్నాయి వంద సంవత్సరాల కిందట యోనాలు దేవుడు నహు ఈ యొక్క నిర్వే నగరానికి పంపించినప్పుడు ఆ పట్టణము మొదటి రెండు మూడు అధ్యాయాల్లో నిర్వే నగర ప్రజలు యోన ప్రాణు విని గోన పట్ట కట్టుకొని కన్నీరు కార్చి ఉపవాసం ఉండి వారు రక్షించబడ్డారు రాయబడి ఉందండి ఉందా గ్రంథం మూడో అధ్యాయం మీరు చదవండి మొదటి రెండు మూడో అధ్యాయాల్లో ఉంది వారు గోన పట్ట కట్టుకొని కన్నీరు కార్చి దేవుని దగ్గర వారు వారి పాపం లో రక్షించబడ్డారు రక్షించబడ్డ ఆ ప్రజలు వంద సంవత్సరాల తర్వాత నవ గ్రంథంలో మొదటి అధ్యాయంలో తీర్పు తీరుస్తున్నాడు ప్రజలకి సంఘానికి తీర్పు తీరుస్తున్నాడు ఏమైపోయారంటే వంద సంవత్సరాల కిందట విన్న బోధ విన్న రక్షణ కలిగినటువంటి రక్షణ వారు దీవించబడి ఆశ్రదించబడి ఖ్యాతి ఘనత పేరు పొంది దేవుణ్ణి మర్చిపోయారండి వారి జనరేషన్ మాత్రమే వారు ప్రభులో ఉన్నారు సెకండ్ జనరేషన్ తయారు చేయలేకపోయారు సెకండ్ జనరేషన్ తయారు చేయలేకపోయారు నినివే నగర పట్టణ ప్రజలు నినివే నగర పట్టణ ప్రజలు సెకండ్ జనరేషన్ తయారు చేయలేకపోయారు చాలా ప్రాముఖ్యమైన మాట ఈనాడు సంఘముగా కుటుంబముగా సంస్థలుగా సెకండ్ జనరేషన్ తయారు చేయలేని సంఘాలు కానీ కుటుంబాలు కానీ ఆ యొక్క సంస్థలు కానీ భవిష్యత్తు లేదండి ఈ సంఘంలో సండే స్కూల్ పిల్లలు యూత్ సెకండ్ జనరేషన్కి నాంది ఆనాడు వారు విన్న బోధ చూడండి కొన్ని ప్రాంతాలకు వెళ్తే నెల్లూరు ప్రాంతం కానీ నర్సాపూర్ ప్రాంతం కానీ వైజాగ్ ప్రాంతం కానీ ఎయిటీన్త్ సెంచరీలో మిషనరీలు వచ్చి స్వార్థ ప్రకటించి ఆ కోస్టల్ బెల్ట్ అంతా వారి ప్రేమను చూపించి సర్వీస్ చేసి యోసూపురపు నమ్ముకున్న కుటుంబాలు కొంతమంది చెప్తా ఉంటారు అయా ఎయిటీన్త్ సెంచరీలో మా తాత పలాని బ్యాప్టిస్ట్ చర్చ్ని స్థాపించాడు జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఒంగోల్ ఫర్ ఎగ్జాంపుల్ స్థాపించాడు ఎయిటీన్త్ సెంచరీ తర్వాత నైన్టీన్త్ వచ్చింది సంవత్సరాలు జరిగిపోయాయి తరాలు జరిగిపోయాయి మూడవ తరములో రెండవ తరములో నీ పరిస్థితి ఏమిటి అంటే స్వార్థను ప్రేమించే సంఘాలుగా లేవు సువార్తలు సపోర్ట్ చేసే సంఘాలుగా లేవు సువార్తలు బయటికి తీసుకెళ్లి సువార్త విస్తరింపచేసే సంఘాలుగా లేవు కారణం ఏంటంటే మొదటి ప్రేమ వారిలో చల్లారింది దేవుడు నినివే నగర పట్నాన్ని గురించి మనతో మాట్లాడుతున్నాడు శ్రమల దినాలలో పిల్లరా ఈనాడు మనం ఎలా ఉన్నాం మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మన స్థితిగతులు ఎలా ఉన్నాయి సెకండ్ జనరేషన్ ప్రిపేర్ చేయగలుగుతున్నామా నీ కుటుంబంలో భార్యాభర్తల సంఘానికి వస్తే నీ పిల్లలు ఎక్కడున్నారు ఇంకెక్కడో బాగుందని వెళ్ళారా ఒకవేళ నీ పిల్లలు ఎక్కడుంటే నీ భార్యాభర్త కుటుంబం ఇక్కడ ఉన్నారా ప్రియా దేవుని పెట్లారా కుటుంబంలో సెకండ్ జనరేషన్ సంఘములో సెకండ్ జనరేషన్ సంస్థలలో సెకండ్ జనరేషన్ దేవుడు కోరుతున్నాడు అందుకే తీర్పు తీరుస్తున్నాడు చూద్దాం ఇంకా కొన్ని మాటలు మనం చూసుకుందాం ద బుక్ ఆఫ్ నహూలో మనం చూసినట్లయితే ఆయన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు అసలు ఈ యొక్క పట్నం మీద ఈ దేవుడు ఎందుకింత కోపంగా ఉన్నాడు ఎందుకు తీర్పు తీరుస్తున్నాడంటే ఒక మాట మీకు చెప్తాను వీరు యేసు ప్రభుని నమ్ముకున్నాక వంద సంవత్సరాల కిందట బాగా దీవించబడి ఆస్వాదించబడి ఈ యొక్క అషోర్ సామ్రాజ్యంలో ఈ యొక్క పట్నం చాలా ఖ్యాతిగా నచ్చిందండి ఇది కోస్టల్ బెల్ట్లో ఉన్న ఏరియా ఈ పట్నం వ్యాపారులు మంచి పేరు గలవారు ఈ పట్నం ఆర్మీ మంచి పేరు గలది ఈ పట్నంలో సింహాలు పేరు గలవి ఈ పట్నంలో వ్యాపారము కానీ వారి యొక్క ధనికులు కానీ చాలా గొప్పవారు ఈ పట్నము మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రకారం సముద్రమే తన ఆపుగాను చేసుకొని గర్వించిన పట్నం ఈ పట్నం నినివే నగర పట్నం నిలువే నగర రోడ్లు వందడుగులు నినివే నగర ప్రకారాలు వందడుగులు ఇది చాలా ఖ్యాతిగాంచిన పట్నం మీరు కామెంటరీ గ్రంథంలో గెలిచి చూడండి ఈ పట్నం గురించి చాలా చరిత్ర రాయబడి ఉంది ఇంత గొప్ప పట్టణానికి ఇంత గొప్ప పట్నాన్ని దేవుడు దీవించి పేరు ప్రఖ్యాతలు ఘనతలు అన్ని తీసుకొచ్చినాక గర్వించి సెకండ్ జనరేషన్ తయారు చేయలేక దేవుడి చేత తీర్పు తీర్చబడుతున్నటువంటి పట్నం ఇదండి చివరి ఈ యొక్క చూడండి ఒకటి అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే నిన్నవే నిన్ను బట్టి ఆజ్ఞన్నాడు నీ పేరు పెట్టుకుని వారు ఎక్కను పుట్టుకెందురు నీ దేవతాలయంలో చక్కబడిన విగ్రహమే కానీ కోతపోసిన ప్రతిమే కానీ ఒక్కటి లేకుండా నేను నాశనము ఎందుకండి ఏమయ్యారంటే వీళ్ళు ఈ వంద సంవత్సరాల తర్వాత వారు అశోరీల విగ్రహాలని చేసుకొని వారి ఇళ్ళల్లో పెట్టుకొని వారు పూజిస్తున్నారట బైబుల్ చెప్తున్న ఇది అందుకు దేవుడు ఈ పట్టణానికి తీర్పు తీరుస్తా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త కొన్ని కొన్నిసార్లు నీకున్న స్థాయి నువ్వు గరపడవచ్చు నీ కుమారును చూసే నువ్వు నీ ఉద్యోగాలు చూసే అతి నీ ఖ్యాతి పేరు ప్రఖ్యాతులతోటే అత్యసేపడచ్చు నీ ఏది అత్యశయమో అది దేవుని కన్నా కాదు అని నీకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తీర్పు తీరుస్తున్నాడు రెండు మూడు అధ్యాయులకు మనం వెళ్ళిపోదాం ఇంకా కొన్ని మాటలు చూసేసుకుందాం చూడండి రెండో అధ్యాయ మొదటి వచ్చినప్పుడు ఏమంటున్నాడు లయకర్త నీ మీదకి వచ్చుతున్నాడు నీ దుర్గమునకు కావలి ఖాయము మార్గములో కావలి ఉండుము నడుము బిగించుకొని ఎదురించుము మొదటి అధ్యాయం అంతా తీర్పు తీర్చాడు నీ మొదటి రక్షణ నీ మొదటి ప్రేమ నువ్వు యేసుప్రభు నమ్ముకున్నప్పుడు స్థితి నువ్వు యేసుప్రభు నమ్ముకున్నాక నీ స్థితిగతులు అవి అయిపోయింది సెకండ్ జనరేషన్లో ఫెయిల్ అయిపోయావు కుటుంబాన్ని తయారు చేయలేకపోయావు నీ తర్వాత నీ కుమారులు భక్తి కలిగి ఉండాలి నీ పిల్లల భక్తి కలిగి ఉండాలి తరాలు క్రైస్తవుడిగా సాక్షిగా ఉండాలి చేయలేకపోయింది పట్నం ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు దేవుడు లయకర్తను పంపించాడు లయకర్త అంటే ఒక మనిషి అండి అదొక మనిషా కాదు ఒక దేవదూతను పంపించాడు ఒక దూత వచ్చింది ఇప్పుడు పట్నాన్ని పాటు చేయటం స్టార్ట్ చేశాడు మొదటి తీర్పు తీర్చాడు మొదటి అధ్యాయంలో నువ్వేం చేశావు నేనేం చేశావు నీకు నేనేమిచ్చా నువ్వు ఎలా మర్చిపోయావు అయిపోయింది రెండవ అధ్యాయంలో దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి మొదలుపెట్టాడు చూడండి ఆయన మొదలుపెట్టిన క్రియ ఎవడు ఆపగలడు చూడండి రెండవ అధ్యాయం మొదటి పదకొండు వచ్చిన చూడండి సింహముల గుహ ఏమాయను సింహ పిల్లల స్థలం ఏమాయను ఎవరు బెదిరింపకుండా సింహము సింహములో వెళ్ళిపోతున్నాయి పరారైపోతున్నాయి నీ ఖ్యాతి నీ పేరు నీ ఘనతలు నీ గర్వం దేవుడు తీసేస్తున్నాడు రెండవ అధ్యాయంలో మూడవ అధ్యాయానికి వచ్చేద్దాం త్వర త్వరగా చూసుకుందాం మూడవ అధ్యాయంలో మొదటి వచ్చినాం నరాత్య చేసిన పట్నమా నీకు శ్రమ అది ఎరతెగక ఎరపట్టుకోలుచు మోసముతో బలత్కారంతో నిండి ఉన్నది దేవుడు నరాత్య చేసిన పట్నం కింద తీర్పు తీరుస్తున్నాడు పిల్లరా ఈనాడు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా బోధకునిగా బోధించేవాడిగా నేను మొదట మొట్టమొదటి నేను ఈనాడు దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైన శ్రేష్టమైన రక్షణ మన జనరేషన్స్కి మనం ప్రిపేర్ చేయగలుగుతున్నామా మన తర్వాత తరాన్ని మనం ఎలా ప్రిపేర్ చేయగలుగుతున్నాం చాలా జాగ్రత్త పిల్లరా దేవుని తీర్పుకు తట్టుకాలేకపోయింది దేవుని ఉగ్రతకు తట్టుకాలేకపోయింది నవం గ్రంథం గురించి మీరు చరిత్రలో చూస్తే నలభై సంవత్సరాల ధర ఆ యొక్క శ్రమల కాలాలలో ఆ పరిస్థితులలో అశోర్యుల సామ్రాజ్యంలో బాబులోకి ఎప్పుడు వ్యతిరేకమైన చరిత్ర ఈ చరిత్ర మీరు వెళ్తే హిస్టరీకి మీరు వెళ్తే ఈ పట్నం దేవుని చేత ఆశ్రయించబడి ఈ ప్రజలు దేవుని చేత దీవించబడి ఈ ప్రజలు దేవుని చేత పేరు ఖ్యాతి తెచ్చుకొని వారు దేవుణ్ణి మర్చిపోయారట ఇంకా నేను క్లోజింగ్లోకి వచ్చేస్తాను కొన్ని మాటలు చూసి వెళ్ళిపోతాం మూడు ఎనిమిదో వచ్చినాం సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ఆపుగాను తనకు ప్రకారముగాను చేసుకొని బహు జనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుంచి నోమాలు పట్నం కంటే నువ్వు శ్రేష్టమై విశేషమైన దానము కావా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి స్థితిగా తెలుస్తానండి ఒక తలాంతులు ఇస్తాడు ప్రతి వ్యక్తి వారు ఎవరైనా సరే ఎవరిని దేవుడు తక్కువగా తీయడండి వారు ఎవరైనా సరే కట్టిక పేదలైనా ధనవంతులైనా ఏ స్థాయిలో ఉన్నా దేవుడిచ్చు గిఫ్ట్ బహుమానం చాలా గొప్పది ఆ బహుమానము నినివే నగరానికి యేసు ప్రభు నమ్ముకున్నాక రక్షించబడ్డా కలిగిన బహుమానం ఆ నినివే నగర ప్రజలు పాటు చేసుకున్నారు ఒక ప్రశ్న నినివే నగర పట్టణాన్ని కట్టిన ఆర్కిటెక్ ఒకడు ఉన్నాడు చాలా పేరుగాంచిన మేధావి నినివే నగర పట్నాన్ని కట్టిన ఆర్కిటెక్ బైబిల్లో ఉన్నాడు ఎవరు చెప్పగలరా చెప్పగలరా అమ్మా నిమ్రోజు నిమ్రోజ్ ఎక్కడ కనిపిస్తాడు మనకు ఎక్కడ ఉంటాడండి ఆదికాలంలో ఎక్కడ ఏ సన్నివేశంలో కనిపిస్తాడు బాబేలు గోపురాన్ని ఎలా కడదామన్నాడు ఆకాశాన్ని అంతవరకు కడదామన్నాడు దేవుడు ఏం చేశాడు ఆయన తెలివికి స్టార్ట్ చేశాడు చల్ల ఆయన కట్టినటువంటి ఆ ఆర్కిటెక్ స్ట్రక్చర్ కలిగిన పట్నం ఇది నినివే నగర పట్నం ఈ పట్నాన్ని దేవుడు పతనము చేతి ప్రారంభించాడు చూద్దాం త్వర త్వరగా చూసి ముగింపులోకి వచ్చేస్తున్నాం చూడండి మూడవ వచ్చాం పదమూడో వచ్చినాం నీ జనులు స్త్రీల వంటి వారైరి నీ శత్రువులు చొచ్చినట్లు నీ దేశపు గవన ఎడ్డకర్రలు తీబడి ఉన్నవి ఇంకా కింద చదువుకుంటెళ్తే నినివేనగర్ ప్రజలు ఎలా అయిపోయారమ్మా స్త్రీల వంటి వారు అయిపోయారు బెదిరిస్తే పారిపోతున్నారు ఒకప్పుడు ఇంత ఖ్యాతి పేరు ప్రఖ్యాత అశోనీయుల సామ్రాజ్యము ఎంత చరిత్ర గల పట్టణం భాషలు గారు అది ఎంత చరిత్ర ఉంది వాళ్ళకు మీరు కామెంటరీలో కొట్టి చూడండి వాళ్ళ ఘనత వాళ్ళ పేరు వాళ్ళ ప్రఖ్యాత వారు ఎప్పుడు కూడా బబులోని మీదకి డి అంటే డి నువ్వెంత నేనెంత అటువంటి పట్నం యేసు ప్రభు నమ్ముకేని యోనా ప్రాట్న విని దేవుని వాక్యం మీకు ఇంకొక విషయం చెప్తాను అసలు యోనా ఎందుకు నినివే నగరానికి వెళ్లకుండా పారిపోయాడు తెలుసా చరిత్రకి వెళ్తే వాళ్ళకి నేనే లేసు ప్రభు గురించి చెప్పాలా నేను వెళ్ళను అని అన్నాడు నేను వెళ్ళను నేను చెప్పను దేవుడు ఏం చేశాడు సొర చెట్టు ద్వారా పాఠం నేర్పించి స్వార్థ చెప్పించాడు అటువంటి ప్రజలు వారి రక్షను నిలబెట్టుకోలేకపోయారు పోయారు చాలా జాగ్రత్త పిల్లారా ఈనాడు రక్షించబడ్డ నీవు నేను యేసు ప్రభు నమ్ముకున నీవు నేను దీవించబడ్డా నీవు నేను పేరు ప్రఖ్యాతల ఘనతలు దేవుని నామం పేట పొందిన నీవు నేను మన రక్షను ఎలా కాపాడుకుంటున్నావు అదే లెంట్ అదే శ్రమల దినాలు వాటిని పదిలము చేసుకోవటానికే ఈ నలభై రోజులు ఫార్టీ డేసే కాదండి ఆచారపరమైన భక్తి కాదండి అలవాటుపరమైన ప్రాక్టికల్ కాదండి ఇది దేవుని కొరకు నిత్యము నీ మరణం వరకు నువ్వు రక్షించబాటు నాటు నుండి నీ మరణం వరకు సాక్షిగా నీ భక్తిని నీ ప్రార్థనని నీ విశ్వాసమును పరిపక్వములో వాక్యం ద్వారా మెల్ట్ చేసుకోవటమే నీ రక్షణ అదే దేవుడు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు చివరిగా కొన్ని మాటలు చూసి నేను క్లోజింగ్లోకి వచ్చేస్తాను పులారా చూద్దాం ఇక్కడ పదిహేను వచ్చినాం అచ్చట అగ్ని మూడవ అధ్యాయం పదిహేను వచ్చినాం మూడో అధ్యాయం పదిహేను వచ్చినాం కిందికి రండి గొంగలి పురుగు తినివేగా తినివే రీతిగా అది నిన్ను తిరివేయును నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారముగా కాను మిడతలంత విస్తారం కానీ నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా ఉన్నను గొంగలి పురుగు వచ్చి అంతయు నాకు వేసి ఎగిరిపోవును నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారంగా ఉన్నారు నీ సైనికులు చలికాల మంది కంచులో దిగి గొంగలి పురుగు ఉన్నారు అక్కడ కింద చదువుకుంటే వారి ఖ్యాతి వారి పేరు వారు గర్వించిన సైన్యాలు చూసి వారు గర్వించిన వ్యాపారాలు చూసి వారు గర్వించిన స్థాయిని చూసి ఏమైపోయారంటండి సైనికులు గొంగలి పురుగుతోటి మిడతల దండుతోటి ప్రియా దేవుని పెట్లారా ఈనాడు నీవు నేను వాక్యం వింటున్న నేను బోధిస్తున్న నేను వింటున్న మీరు మొట్టమొదటి నాకు వాక్యం తగిలిద్ది నాకు ముందు దేవుడు మాట్లాడతాడు తర్వాత మీకు వస్తుంది మనం ఎలా ఉన్నాం మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను కళ్ళతో చూశాను ఇరాన్ కువైట్ నుంచి ఇరాన్కు ఆ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ స్పీకర్గా నన్ను ఇన్వైట్ చేసిన ఒక పాస్టర్ గారు ఈ ఇరాన్కు కువైట్కు మార్గమధ్యంలో ఈ నగర్ పట్నం కనిపించిందండి దూరం నుంచి చూపించి ఈ పట్నం ఈ రోజు వరకు మరలా కట్టబడలేదండి నినివేనగర పట్నం దేవుడు పాడు చేసినాక ఈ రోజు వరకు మరలా పట్నం కట్టబడలేదు కళతో చూసింది మీకు చెప్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా చివరి మాట చూసి ముగిచ్చేసుకుందాం ఇంకొక టూ మినిట్స్లో నేను క్లోజింగ్లోకి వెళ్తాను చూడండి పద్దెనిమిది వచ్చినాం అశోరు రాజా నీ కాపర్లు నిద్రపోయి నీ ప్రధానులు పండుకొని నీ జనులు పర్వతుల మీదకి చెదిరిపోయిరి వారిని సమకూర్చువాడును లేడు నీకు తగిలిన దెబ్బ బాగుచది నీ గాములకు చికిత్స ఎవడు చేజాలడు జనులందరూ ఎడతగక నీ చేత తిరిగి నిన్ను కూర్చిన వార్త విని వారందరూ నీ విషమై చప్పట్లు కొట్టుతురు ప్రియా దేవుని బిడ్లారా చాలా జాగ్రత్త దేవుడు నినివే నగర పట్నం ద్వారా నినివే నగర ప్రజల ద్వారా వంద సంవత్సరాల కిందట యోనాన్ని పంపించి ప్రకటించిన ఆ సువార్త విన్నవారు రక్షించబడ్డ వారు ప్రయోజకులైన వారు దీవించబడ్డ వారు వారి సెకండ్ జనరేషన్ తయారు చేయలేక వారి కుటుంబాలలో వారి పిల్లలను తయారు చేయలేక జనరేషన్ జనరేషన్ తరాలు తరాలు సాక్షులుగా ఉండలేక అబ్రహాము యాకోబు ఇస్సాకు దేవా ఎవరంటున్నారు దావిదంటున్నాడు మా పితరుల దేవా మా తండ్రి దేవా నా దేవా అదండి దేవుడు కోరుకుండేది అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు రక్షణను పోగొట్టుకున్నారు పాడు చేసుకున్నారు తీర్పు తీర్చబడుతున్నారు ఈనాడు ప్రభు వల్లో చేయవేయబోతున్న మనము మనల్ని మనం విమర్శించుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం మనల్ని మనం సరిచేసుకుందాం మన రక్షణను బేరీచి వేసుకుందాం మన రక్షణను కాపాడుకుందాం ఇంకొక మాట చూపించి క్లోజ్ చేసేస్తాను మత్స్య వార్త మతీస్ వార్తలు మతీస్ వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకటి వచ్చినాం అందరం కలిసి చదువుకుందాం ఈ మాట అందరం స్వరాలు విప్పి గొంతులు విప్పి కలిసి చదువుకుందాం మతీ స్వార్థ పన్నెండు అధ్యాయం నలభై ఒకటో వచ్చినాం నిన్వేవారు యోనా ప్రాణం విని మారు మనసు పొందుతున్నారు కనుక విమర్శ సమయమున నిన్వేవారు ఈ తరం వారిలో నిలబడి వారి మీద నేర స్థాపన చేతురు ఏంటండి ఈ మాట ఇప్పుడు మనం వాక్యం విన్నాం కదా ఏంటి మాట రికాన్సులేషన్ చేసుకుంటే సమయం తిరిగి పునరుత్తిచ్చుకునే సమయం నిన్నవే ప్రగ ప్రజలు తీసుకెళ్లి వారు సెటరేట్ అయ్యారు వారు రెండవ తీర్పు దినాన నిలబడి ఈ తరం వారితో ఎవరిని తీర్పు తీరుస్తారట ఈ తరం ఈ తరం అంటే ఎవరండి నువ్వు నేనే యూ అండ్ మీ మనల్ని తీర్పు తీరుస్తారట చాలా జాగ్రత్త అంటున్నాడు ఈ తీర్పు నీ ఇంటి నుంచి ప్రారంభమైతే ఈ తీర్పు నీ ఇంటి నుంచి ప్రారంభమైతే నా ఇంటి నుంచి ప్రారంభమైతే నీ అత్త నుంచి ప్రారంభమైతే నా అతడి నుంచి ప్రారంభమైతే నేను ఏమి చెప్పాలి నేను ఏమి ఆన్సర్ దేవునికి చేయాలి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు వాక్యం అంటున్నటువంటి నీవు నేను మన రక్షణని శ్రమల దినాలలో పదిలము చేసుకోవటానికి బలపరుచుకోవటానికి నిలబెట్టుకోవటానికి ప్రభువులో ఇంకా ఆత్మీయంగా వాక్యం ద్వారా పాస్టింగ్ ద్వారా దేవునికి దగ్గర అవ్వటానికి రక్షణను కాపాడుకోవటానికి మనం ఎలా ఈ లెంట్ని ఆచరిస్తూ శ్రమంలో ముందుకెళ్తున్నామో పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేసే ఉంటే రక్షణకు దూరంగా ఉన్న ఉంటే సంఘముగా ఉంటే కుటుంబంగా ఉంటే వ్యక్తులుగా ఉంటే నిన్ను నీవు నన్ను నేను పరీక్షించుకొని దేవుని కొరకు నిలబడి ఒక దినాన దేవుడు నీకు నాకు ఇవ్వబోయే ఆ తీర్పులో రైతులుగా ఆ తీర్పులో దేవుని చేత గొప్ప బహుమానాలు పొందే ఈ నాడు నీవు నేను ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రార్థిద్దాం మన భక్తిని ముందుకు నడిపిద్దాం దేవుడు తన మాటలను దీవించడంతో